పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి స్థానం మీది కాదు మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తరిమి తరి పవన్ కళ్యాణ్ గారిని కాదు తరిమి తరిమి కొట్టే రోజు మిమ్మల్ని ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రోడ్ల మీద ఈడ్చుకుంటూ చెప్పు ఇరిగిపోయేటట్టు కొట్టుకుంటూ వస్తారు గుర్తుంచుకో రోజా నీకు మాత్రం నగిరికి వచ్చి చెప్పు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలో పడ్డాయి దగ్గరలో ఉన్నాయి నువ్వు మాట్లాడుతాన పవన్ కళ్యాణ్ గురించి నోరు పారేసుకొని నిజాయితీకి నిలువెత్తు రూపం నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు నువ్వా మాట్లాడేది మా అన్నయ్య గురించి ఈసారి రెండు చంపలు వాగిపోతాయి ఈ రోజా చెప్తానూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని మా వీర మహిళలు జన సైనికులు ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు కానీ నీ నోటికి ఏమాత్రం హద్దులు పద్దులు లేకుండా ఉన్నాయి నువ్వు ఇలాగే మాట్లాడతా అంటే ఖచ్చితంగా ఈ ట్వీట్స్ తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి గుర్తుపెట్టుకో రోజా మీ అన్న రెడ్డి గారిని నిన్ను కలేసుకొని మీరు చేసే అక్రమాలు అన్యాయాలు ప్రజలంతా ఈ రోజు గమనిస్తా ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పట్టిన సైకో ప్రభుత్వం ఎవరి ఎవరైనా ఉన్నారంటే అది మీ మీ ప్రభుత్వందే ఈ రోజు మీరు చేసే అన్యాయాలు అక్రమాలు ప్రజలు భరించలేకున్నారు ప్రతి ఒక్కరూ బయటకొచ్చి మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి తన్నుకుంటా పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తను సంపాదించే పది రూపాయల్లో ప్రజలకి తన చేయూత ఆయన అధికారంలో లేకపోయినా తన వంతు కృషిగా తన వంతు సహాయంగా ప్రజలకు పెడుతున్నారు అది మా అన్నయ్య గొప్పతనం పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడతారా థూ మీది ఒక జన్మ మీద ఒక బతుక అనేది నువ్వు మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకో రోజా నువ్వు ఇలాగే మాట్లాడుతా అంటే ఖచ్చితంగా నిన్ను చెప్పుతో కొట్టాల్సిన రోజు దగ్గరలోనే ఉందని మీరు గమనించుకోగలరు జై జనసేన జై పవన్ కళ్యాణ్